ఎందుకంటే ఇప్పటికే మన దేశంలో కొన్ని వేల పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త కేసులు నమోదు అవ్వడము, సర్కార్ ఏం చెప్తుందంటే 3 సంవత్సరాలలో కూడా కేసులన్నీ కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి సర్కార్ అంటుంటే, మరి పాత పెండింగ్ కేసులు కొత్త కేసులు అవి పెండింగ్ అంటే ఎట్లా న్యాయ వ్యవస్థ ఇదంతటిని ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది? నందు గారు, నేను ఒక విషయం చెప్తా. ఏ ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చినా అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరి ఇతర అలయన్స్ ఎన్డీఏ కావచ్చు, ఇంకేదైనా ఇండియా కూటమి, ఇటువంటి ఏ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి ఏ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి చట్టాలు తెచ్చినా బేసిక్ రక్స్ మర్చిపోవద్దు. ఇక్కడ ఉన్న జ్యుడిషియల్ యంత్రాంగం ఎంత, మన దేశంలో ఉన్న హైకోర్టు సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు ఎంతమంది, వివిధ రాష్ట్రాలలో ఉన్న హైకోర్టు జడ్జెస్ ఎంతమంది, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ జూనియర్ సివిల్ జడ్జు సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్స్ ఉన్న జడ్జెస్ ఎంతమంది, అసలు కేసులు పెండెన్సీ ఎంత ఉన్నాయి, ఇవన్నింటిని ఫస్ట్ నిర్మూలించాల్సిన మెకానిజం ఫస్ట్ వాళ్ళు క్రియేట్ చేయాలి. అది తీసుకొచ్చిన తర్వాతనే నువ్వు శిక్షకు ఇన్ని రోజులల్లా శిక్ష పడాలి, ఇన్ని రోజుల ట్రయల్స్ కమెంట్స్ కావాలి, 60 రోజులు 90 రోజులు కాకపోతే 180 రోజులు ఛార్జ్ షీట్లు వేయాలి. ఇవన్నీ ఎప్పుడైతే వీళ్ళు ఈ యొక్క టైం ఫ్రేమ్ పెట్టినారో, టైం ఫ్రేమ్ పెట్టిన దానికి అనుగుణంగా జ్యుడిషియల్ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఉందా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వెరిఫై చేయాలి. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే రోజుకు 100 కేసులు వస్తున్నాయి. మరి ఒక పోలీస్ స్టేషన్ ఉండేది ఒకటే సీఏ ఉంటాడు, 4 5 SIలు ఉంటారు. నిజంగా వాళ్ళందరూ కూడా కేసు రాగానే కంప్లైంట్ చదివేసి ఛార్జ్ షీట్లు వేసేసి కోర్టుకు కేసులు ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి చేయంగానే కోర్టుల నంబర్లు వేసి ట్రయల్స్ ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంటు పాస్ అయ్యేంత మెకానిజం మన భారతదేశంలో ఉన్నదా లేదా ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాల్సింది. అది కోర్ట్స్ పెంచాలి, పోలీస్ స్టేషన్లు పెంచాలి, పోలీస్ స్టేషన్ స్టాఫ్స్ పెంచాలి, ఏరియాస్ సర్టన్ ఏరియాస్కి ఎన్ని మండలాలకి ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉండాలి, ఎంత నెంబర్ ఆఫ్ పాపులేషన్కు ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉండాలి, ఎన్ని పోలీస్ స్టేషన్లకు ఎన్ని కోట్లు ఉండాలి, ఎన్ని కోట్లకు ఎంతమంది పీపుల్ ఉండాలి, ఎంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, వీటినన్నింటినీ కూడా విసులుబాటు కలెక్ట్ చేసిన తర్వాతనే చట్టాలలో ఒక సమయాన్ని టైం ఫ్రేమ్ను కనుక ఒకవేళ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేది ఉంటే కనుక ముమ్మటికి ఇప్పుడున్న ఒక ఈ టైం ఫ్రేమ్ని ఖచ్చితంగా మాలాంటి అడ్వకేట్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, జడ్జెసే కావచ్చు, లేకపోతే పోలీస్ యంత్రాంగం కావచ్చు అప్రిషియేట్ చేసేది. అది చేయకుండానే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిట్లా అంటే బేసికల్ స్ట్రక్చరే బాగాలేనప్పుడు, పునాది బాగాలేనప్పుడు నువ్వు కట్టాల్సిన మెడలు ఏదో బలమైన మెడలు లేకపోతే 50 100 అస్తుల మెడలు కడతానంటే ఖచ్చితంగా కొలాప్స్ అవుతుంది. సార్, ప్రతిదీ ఇదివరకు నేను చెప్పినట్టుగా చట్టాలలో విసులుబాట్లు చాలా ఉంటాయి. నువ్వు 3 సంవత్సరాలలోనే ట్రయల్స్ మొత్తం పూర్తి అయిపోయి శిక్షలు పడాలంటే అంతకు తగిన యంత్రాంగం లేదు. ఇక్కడ ఒక కోర్టుకు వెళ్తే ఇదివరకు ఏమైంది, తారీఖు పై తారీఖు అంటాం మనం, వాయిదాకు వాయిదా, వాయిదాకు వాయిదా. ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్ళి చూడండి, ట్రయల్స్ ఎన్ని కమెంట్స్ అవుతున్నాయి, ఎన్ని వాయిదాలు పడుతున్నాయి. మరి ఇన్ని వాయిదాలు పడుతున్న సమయంలో ఇది సందర్భంగా మరి కోర్టులలో జడ్జిమెంట్స్ ఎట్లా వస్తాయి? ఇవన్నీ కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అక్కడ కరెక్ట్ చేసినప్పుడు ఈ టైం ఫ్రేమ్ అనేది సెట్ అవుతుంది నందు గారు. సో కాబట్టి ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఏదైతే కొత్త చట్టాలు వచ్చినాయి, నేను ఇన్ జనరల్ పర్సెప్షన్లో చెప్తున్నా, ఇంప్లిమెంటేషన్లో మాత్రం సక్సీడ్ అవుతుందిగా కాదనేది మాత్రం ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్. ఓకే, అంటే ఇప్పుడు కొత్త చట్టాలపై ప్రజల్లో ఏ రకంగా అవగాహన ఉంటుంది, అవగాహన ఉండదు, అదేవిధంగా పాత చట్టాలనే కొనసాగిస్తారా అంటే ఏం చెప్తారు? ఒక్కటి చూడండి, ఇప్పుడు కొత్త చట్టాలపై అవగాహన ఉంటుందా ఉండదా అంటే కనుక అవగాహన కల్పించే విధంగా కొత్త చట్టాలు తీసుకొచ్చిన ప్రభుత్వాలు కానీ, ఇంప్లిమెంట్ చేసే లా ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీస్ కానీ, లేకపోతే తీర్పులు తీర్చే కోర్టులు కానీ వాళ్ళ బాధ్యత నిర్వర్తించుకుంటే, ప్రాపర్గా నిర్వర్తించుకుంటే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది, ఖచ్చితంగా అది ఇంప్లిమెంటేషన్కి వస్తుంది. నేనేమంటున్నానంటే ముమ్మాటికి ఏదైతే పబ్లిక్లో అవేర్నెస్, లీగల్ అవేర్నెస్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే చూస్తుంటాం రాంగ్ రూట్లో వెళ్తాం, టక్కన వాడు ఆపేసి తాళాలు గుంజేసుకొని ఛాలెంజ్ రాస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాలెంజ్ లాక్కోవడం ఒక నేరం. ఓకే, దాని తర్వాత వీడు రాంగ్ రూట్లో వెళ్తున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక సైన్ బోర్డు పెట్టాలి ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి, వాడిని వెళ్ళనిచ్చేది వీడే, ఆ కార్నర్కు ఉంటాడు, ఈ కార్నర్కు ఉండడు, పోకుండా నిరసించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కనుక నిరసించుంటే కనుక ఈ వ్యక్తి ఇంత దూరం రాడు, కానిస్టేబుల్ని అక్కడ పెట్టకుండా ఏం చేస్తారు, ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టిన తర్వాత ఏమవుతుంది, వాడికి చలన పడుతుంది. అదే కనుక అక్కడ పెట్టుకుంటే ఆపుండంటే నేరాన్ని జరగకుండా చూసుకోవడం ఇంపార్టెంటే కానీ నేరం జరిగిన తర్వాత శిక్షను విధించడము అన్నది మాత్రము అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు తెచ్చిన కొత్త చట్టాలలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదివరకు నేరాల మీద ఎంఫసైజ్ చేసేది, ఓకే, శిక్షల మీద ఎంఫసైజ్ చేసేది మేము నేరాల మీద ఎంఫసైజ్ చేస్తున్నాం అని చెప్పి చెప్పుకొస్తున్నారు. అదే కనుక నిజమైతే కనుక నేరాలు జరగకుండా, నేరాలు ఏ రకంగా నిర్మూలించాలనే దాని మీద దృష్టి పెట్టాలి, కానీ జరిగిన తర్వాత శిక్షలు విధించాలి అన్న దాని మీద ఎక్కువ దృష్టి పెడితే కనుక అది సబబు కాదని చెప్పి చెప్తున్నాను నందు గారు. ఓకే, అంటే ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం కేసు ఉంది, ఇప్పుడు దాన్ని దేశద్రోహంగా ఎందుకు మార్చారు? అంటే దేశం గురించి మనం మాట్లాడినా ప్రశ్నించినా దేశద్రోహం కేసు పెట్టించే అవకాశం ఉందంటారా ఈ చట్టాలలో?
ముమ్మాటికి ఇప్పుడు మన దేశం మీద ఇంకొకడు వచ్చేసి దాడి చేస్తున్నాడు. మన దేశానికి మనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉన్నది. ఓకే, ఎవరో ఒకరు వచ్చేసి మన దేశం మీద దాడి చేసే దాన్ని ముమ్మాటికి మనం సహించాం. మన ఇంటికి వచ్చి ఎవడన్నా మన మీద నేరం చేసినా లేకపోతే మన ఇంట్లో వాళ్ళ మీద నేరం చేసినా మనం సహిస్తాం. అదేవిధంగా దీన్ని కూడా పూర్తిగా నియంత్రించే విధంగా ఈ చట్టాలలో విసులుబాటు ఉంది. ఇప్పుడు ఈ చట్టాలన్నీ కూడా హిందీలో పేర్లు పెట్టడానికి గల కారణం ఏంటండి? అసలు ఇది ఒకటి ఏంటంటే, మనది హిందూ దేశం అనేది ఇప్పుడు ఏదైతే చట్టం తెచ్చిన ప్రభుత్వం ఉందో ఇది ఒక హిందూ దేశం అన్న దాన్ని బాగా పబ్లిక్లోకి పెనిట్రేట్ చేసింది. ఓకే, సో ఐపీసీ సిఆర్పీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అది ఇండియన్ పినల్ కోడ్ కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది కూడా ఇవన్నీ కూడా బ్రిటిషర్స్ తీసుకొచ్చిన చట్టాలు. సో వాడక భాషలలో ఇవన్నీ కూడా ఇంగ్లీష్లలో ఉన్నాయి. మన హిందూ దేశం కాబట్టి హిందూ దేశ సాంప్రదాయ బద్ధంగా ఉండాలని చెప్పేసి వాటికి అనుకూలంగానే ఆ పేర్లు పెట్టడం జరిగిందని చెప్పి నేను కూడా వింటా ఉన్నాను. మరి దాంట్లో ఉన్న ఎవరి వ్యక్తిగత అంతర్భావాలు ఏంటో అనేది పెద్ద కామెంట్ చేయాల్సిన అవసరం, డిస్కషన్ కూడా లేదు. ఇట్ ఇస్ లా, ఇస్ లా.